అంబేద్కర్ గారు ఇంతకుముందు కూడా చేశారంటే కార్పొరేటర్ గా ఇప్పుడు ఆయన చేసినప్పుడు అభివృద్ధి పనులు అవి నచ్చి ఈసారి గెలిపించుకుంటా ఉంటున్నారు దాని గురించి అంబేద్కర్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ తరఫున 2 సార్లు కార్పొరేటర్గా చేశారు. ఆ రోజు కూడా మేము దేవినేని నెహ్రూ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ని గెలిపించుకున్నాము. 2 టర్న్లు కూడా బ్రహ్మాండంగా చేశాడు. ఆ టైంలో మాకు ఓడిఓ ఫండ్స్ వచ్చి ఈ కొండమైన ప్రాంతం అంతా బ్రహ్మాండంగా రోడ్లు వేయడానికి ఆయనే కారణము. ఆ రోజు నెహ్రూ గారి ప్రోద్బలము కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ ఉండింది. దాని ద్వారాగా మనకు రోడ్లు వేయడం అవన్నీ జరిగినాయి. రెండోసారి రాజశేఖర్ రెడ్డి వచ్చిన టైంలో మాకు మేలు జరిగింది. ఏంటంటే మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. టీడీపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలున్నా మాకు ఇక్కడ ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు, ఒక తట్ట మట్టి వేసింది లేదు. పోల లాస్ట్ 5 ఇయర్స్ ఈ రోడ్డు శాంక్షన్ అయింది 7 కోట్ల రూపాయలకు. ఈ కిలోమీటర్న్నర రోడ్డు వేయడానికి ఆయన 7 సంవత్సరాలు తిన్నాడు. ఊరికే మట్టి పోసి మట్టి మీద ఒక ఫస్ట్ ట్రిప్ మాత్రం ఆ తార వేశాడు. ఇంకా అది అన్కంప్లీట్గానే ఉంది. మరి బిల్లు అన్నీ అయితే తీసేసుకున్నారని కాంట్రాక్టరే చెప్తున్నాడు. అన్న మాకు డబ్బులు దాలేదు, ఈ పని అవ్వదని క్లియర్గా చెప్పాడు. ఎలక్షన్కి ముందు వచ్చి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కడుతున్నానని గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ఒక వాటర్ ట్యాంక్ శంకుస్థాపనలే తప్ప టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ పనులు జరిగింది లేదు. టీడీపీ గవర్నమెంట్ అభివృద్ధి అనేది వాళ్ళు చేయరు. వాళ్ళకి కావాల్సిందంటే ఎవడైనా మంచి కాంట్రాక్ట్ ఉంటే వాడి పేరు చెప్తారు, డబ్బులు దోసేసుకుంటారు, ఆ సబ్జెక్ట్ అంత క్లోజ్ చేస్తారు. కేవలము శంకుస్థాపన రాళ్ళు గ్రాఫిక్స్ తప్ప టీడీపీ గవర్నమెంట్లో అభివృద్ధి చేసింది లేదు. లేదు, చంద్రబాబు నాయుడు దీనికి మెయిన్ కారకుడు. ఎక్కడ ఈ డబ్బు కొట్టేయాలన్నా ఎక్కడ ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడిని మించిన మోసగాడు ఆంధ్రప్రదేశ్లో కాదుగా యావత్ ఇండియాలో లేడు, ప్రపంచంలో లేడని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలు 54 సంస్థలను నిలువున కోట్ల రూపాయల ఆస్తిని అడ్డగోలుగా అమ్మేసి ఆ డబ్బంతా మింగేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ ఒక్క అవకాశాన్ని కూడా నేను పోగొట్టుకున్నానే. లేకపోతే చంద్రబాబు నాయుడికినా ఇప్పుడుంటే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేస్తాడు. కానీ అటువంటిది మా నాయకుడు దానికి ఖచ్చితంగా మంచి కౌంటర్ ఇచ్చాడు. మా సీఎం గారు చెప్పాడు, నేను ఉన్నాగా మన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. ఆ రకంగా పని చేయిస్తాం. చంద్రబాబు నాయుడికి రాబోయే రోజులలో 175 అడుగుల గొయ్యి బంగాళాఖాతంలో తీసి రెడీ చేసి పెట్టి ఉన్నాం. ఇప్పటికే విలేజ్లో మాకు 85% ఓట్లు వచ్చినాయి, 85% సీట్లు వచ్చినాయి. కాబట్టి ఒక 15% సీట్లు నేను ఇంతకుముందే ఒకసారి మీకు మీడియా సమావేశంలో చెప్పాను, నీకు 10 శాతంకు మించి ఓట్లు రావని. ఆ రకంగానే జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో నీకు ఈ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ పూర్తిగా క్లీన్ చిట్ చేసి నీకు మంచి చుక్కలు చూపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంబేద్కర్ గారితో మీరు కూడా ప్రచారానికి వెళ్తున్నారు, గడప గడపకి వెళ్తున్నారు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది ఆయన? అంబేద్కర్ గారి రెస్పాన్స్ అయితే సూపర్గా ఉంది. అంబేద్కర్ గారు మంచి వ్యక్తి, రెండోది పెద్దలను గౌరవించే వ్యక్తి, మంచి నాయకుడు. ఆయన ఎవరు పిల్లలు పిలిచినా పెద్దలు పిలిచినా ఆడవాళ్ళు పిలిచినా వచ్చి పలకరించే నాయకుడు. ఎవరికి ఏదైనా సమస్య ఉంటే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటే వచ్చే నాయకుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది అంటున్నారు, అన్న నీకు తప్ప మేము వేరే పార్టీ వాళ్లకు ఓటు వేయము, ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ గారికే మా ఓటు అని ప్రతి ఒక్క కుటుంబం కొండ మీద ఉన్నోళ్ళు కానీ కొండ కింద వాళ్ళు కానీ 5వ డివిజన్ మొత్తం అంబేద్కర్ గారికి 100కి 100% ఓటేసి గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా అంబేద్కర్ గారు కూడా నడుస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.